సైరా నరసింహారెడ్డి ఆలస్యానికి కారణం ఇది. ఈ సంక్రాంతికి ఖైదీ నంబర్ 150తో సంబరాలు చేసుకున్నారు చిరంజీవి అభిమానులు. దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత వచ్చిన చిరులో సత్తా ఏమాత్రం తగ్గలేదని ఖైదీ నిరూపించింది. చిరు తదుపరి సినిమా గురించి అప్పటి నుంచే నిరీక్షణ మొదలైపోయింది. చిరు కోసం కొత్త కథలు సిద్ధమయ్యాయి. అయితే తన 151వ చిత్రంగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకున్నారు చిరు. దీనికి సైరా నరసింహారెడ్డి అని నామకరణం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చిరంజీవి పుట్టినరోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి క్లాప్ కొట్టలేదు. కథకు కావాల్సిన రీతిలో సెట్స్ సిద్ధం కాలేకపోయినందుకు చిత్రీకరణ ఆలస్యమైందని సమాచారం. అయితే సెట్స్ కి సంబంధించిన పనులు నిర్విరామంగా సాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ శివారాల్లో సైరా సెట్స్ కి వందలాది మంది కార్మికులు తీర్చిదిద్దుతున్నారు. అవన్నీ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత సైరా సైరన్ మోగుతుందని మెగా కాంపౌండ్ వర్గాలు చెప్పాయి. అయితే ఇంతవరకు ఎలాంటి అలికిడి లేదు. ఇప్పుడు మరో కొత్త కారణం బయటికి వచ్చింది. ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం రామ్ చరణ్ అని తెలుస్తోంది. సైరాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనేమో రంగస్థలం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడట. సంక్రాంతికి ఈ చిత్రాన్ని సిద్ధం చేయాలన్నది చిత్ర బృంద వ్యూహం. అందుకే ఏకదాటిగా చిత్రీకరణ జరుగుతోంది. రంగస్థలం హడావుడిలో సైరాకి తగిన సమయం కేటాయించలేకపోతున్నాడు చరణ్. దాదాపుగా 150 కోట్లతో తెరకెక్కుతున్న సైరా, అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నాడు చిరు. రంగస్థలం పూర్తయ్యాకే సైరాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. అంటే 2018 జనవరికి గానీ సైరా మొదలవ్వదన్నమాట. మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.